Praise the Lord, everybody. Andariki, praise the Lord. I'm glad to be with you all in your midst in this fashion. Ee vidhanga mee andar madhyalo undadamu naaku ento santoshanni kaligistu undi. It's quite unusual, but some way it gives me a lot of consolation. Idi maamuluga jarigetatvanti sangathi kaadu kaani edo oka vidhanga kontha aadarana aithe ee vidhanga na mimmalu kalustunnanani aadarana pondutunnanu. Every time I spoke to you, I used to see you. My eyes used to see you, but now my mind has to imagine that you are all looking at me. ఇది వరకైతే నేను వాక్యం చెప్పేటప్పుడు మిమ్మల్ని అందరిని చూసేవాడిని, ఇప్పుడు మిమ్మల్ని మీరు నన్ను చూస్తున్నారు అన్నటువంటి ఆలోచనతో నేను మీకు ఇప్పుడు నేను వాక్యం అందించాలి. Let's turn our Bibles to 2 Timothy chapter 1 verse 7. మన బైబిల్లో తిమోతికి రాసిన రెండో మొదటి అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. If you are all looking into your Bibles, shall we read it all loudly? మనము ఒకవేళ మీరు మీ బైబిల్లో చూస్తూ ఉంటే మనం అందరం కలిసి గట్టిగా ఈ వచనాన్ని మనం చదువుకుందాం. 2 Timothy chapter 1 verse 7. 2 Timothy 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఆత్మనియలేదు అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. In many other translations, it's also given as self-control or sound mind or even prudence. అనేకమైనటువంటి తర్జుమానలో ఇంద్రియ నిగ్రహం అంటే మనల్ని మనము నియంత్రించుకోవడము నిగ్రహించుకోవడము అనేటటువంటి అర్థాలు ఇచ్చేటటువంటి పదాలు కూడా వాడబడ్డాయి. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. Heavenly Father, we come to thy holy presence. పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి మేము వస్తూ ఉన్నాం. Thank you for what your son has done for us, for the free access that he has given us to enter into your throne of grace and call you as our Abba and Father. తండ్రి, మీ కుమారుడు కలువరి శిలువలో చేసిన నాయన ఆ బలియాగాన్ని బట్టి నాయన మేము మీ సన్నిధిలోనికి ప్రవేశించి మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాము. ఆ ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. Lord, this afternoon hour at this time, we pray that you may speak to each one of us. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మీరు మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. Oh Lord, we are coming around these phones and computers, oh Lord, and listening to your word, watching. Father, we pray that you may edify us. తండ్రి, మేము మా మొబైల్స్ చుట్టూ లేకపోతే మా ఫోన్లు లేకపోతే మా టీవీ సిస్టమ్స్ ముందు మేము మీ వాక్యాన్ని వినడానికి వస్తున్నాము. మీరు మమ్మల్ని మాకు క్షేమాభివృద్ధి కలిగించమని వేడుకుంటూ ఉన్నాం. Oh Lord, we pray that you may put both of us behind your cross. మా ఇరువురిని కూడా మీ సిలువ చాటును మీరు మరుగు చేయమని వేడుకుంటూ ఉన్నాం. Oh Lord, cover us with your precious blood. మమ్మల్ని మీ ప్రశస్తమైనటువంటి రక్తంతో నాయన మీరు మమ్మల్ని దాచమని వేడుకుంటూ ఉన్నాం. Lord, we stand before your people not because of our merit but because of your merit. ప్రభువా, మీ ప్రజల ముందు మేము నిలబడుతున్నాం అంటే నాయన మా అర్హతను బట్టి కాదు కానీ మీ అర్హతను బట్టి మేము నిలబడుతూ ఉన్నాం. Oh Lord, we are unworthy servants standing before your people. ప్రభువా, మీ ప్రజల ఎదుట నిలబడుతున్నటువంటి మేము నిష్ప్రయోజకులమైనటువంటి వారము. Oh Lord, we pray that you may fill our mouths, our hearts, our minds with your word. తండ్రి, మా యొక్క నోటిని మా తలంపులను మా ఆలోచనలను మా హృదయాలను మీ మాటల చేత నింపమని వేడుకుంటూ ఉన్నాం. Glorify thyself amongst us. మా మధ్యలో మిమ్మల్ని మీరే మహిమపరచుకొనమని వేడుకుంటూ ఉన్నాం. In Jesus precious name we pray. యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Dear brothers and sisters, our world is changing rapidly. COVID-19 has brought a lot of lockdowns, quarantines, and things that were fiction of the past, they are real now in our lives. ఈ యొక్క COVID-19 రావడాన్ని బట్టి ప్రపంచమంతా కూడా ఎంతో పెను మార్పు జరుగుతూ ఉంది. ఇది వరకు ఒకలా ఉంది, ఒకప్పుడు ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతాయా సంభవిస్తాయా ఫిక్షన్ లోనే చూసేటటువంటివి, ఈ నేడు మరి వాస్తవంగా మన ముందు కనపడుతూ ఉన్నాయి. We are looking at one of the biggest economic turmoils in our lifetime, in fact even in about 100 years.
మన యొక్క జీవిత కాలంలో లేకపోతే ఒక కనీసం ఒక 100 సంవత్సరాల వరకు చూస్తే ఇంత ఆర్థిక క్షోభ లేకపోతే మాంద్యము ఇంతకు ముందు ఎన్నడూ కూడా కలగలేదు. There are job losses, pay cuts, dwindling resources of all people. ఈ రోజు గనుక మనం గమనించినట్లయితే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, మరి ఎంతో మందికి వారి యొక్క జీతాల్లో కూడా కోత విధించబడుతూ ఉంది, ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. So much of uncertainty, increased anxiety, fear of sickness and fear of death. An ee rogamu gurinchinatvanti maranam gurinchinatvanti aandolana bhayamu ivanni kuda manavalini kavalinchinatlu manaku kanapadtu undi. We are a generation that has seen most of the changes or the disruptions than any other generation. Intaku munupu ye taramu chudunnatvanti ee yokka penu nashnani manamu ee taramu varu chustu unnamu. Our world was a different place before. ఇది వరకు రకరకాలైనటువంటి తెగుళ్లు ఉండేవి. May not be like a Jurassic Park where you have gigantic dinosaurs, but you have a world now with invisible killers. ఇది వరకు ఏదో భయంకరమైనటువంటి డైనోసార్లు వల్ల ప్రపంచమంతా కుదించబడింది అన్నటువంటి కథనాల్లో నుంచి ఇప్పుడు కంటికి కనిపించింది కూడా ప్రపంచాన్ని కుదించి వేస్తుంది లేకపోతే కుదుపుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఆ దినాల్లో మనం ఉంటున్నాం. We are entering into a different world and only time will reveal how different that will be. మనము ఒక కొత్త కాల పరిధిలోనికి లేకపోతే పరిమితుల్లోనికి మనం వెళుతూ ఉన్నాము. రానైనటువంటి దినాల్లో మనం ఏ విధంగా ఉండబోతున్నామో మనం అప్పుడు చూడబోతున్నాం. Mortality is much on our minds these days. ఈ దినాల్లో చావు గురించినటువంటి ఆలోచన ఎంతో మన మనసులో కదులుతూ ఉంది. Fear has gripped the hearts of both the unbelieving and sadly even the believing world. మరి విశ్వాసులైనటువంటి వారిని సైతము అంటే అవిశ్వాసులు విశ్వాసులైనటువంటి వారు సైతము కూడా ఈ యొక్క భయముతో పట్టబడినటువంటి వారుగా ఉన్నారు. Which is a very sad thing. ఇది ఎంతో విషాదకరమైనటువంటి సంగతి. These kind of pandemics occur once in about every 100 years. For the last 400-500 years, we have been seeing this. గత 400-500 సంవత్సరాల నుంచి ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి మహమ్మారి మరి ప్రపంచాన్ని కవళిస్తుంది అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. What does that speak to us? అది మనకు మనతో ఏం మాట్లాడుతుంది, మనకేం తెలియజేస్తుంది? Could it be that God would have created us for this very purpose? అంటే దేవుడు దీని కొరకు మనల్ని సృజించాడా? Could it be that he has even set the context for us to take the message of this blessed hope to this perishing world? అంటే ఈ యొక్క నశించిపోతున్నటువంటి లోకానికి ధన్యకరమైనటువంటి ఈ సువార్తను తీసుకెళ్లడానికి దేవుడు మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాడా? Is he setting the context for us? దీనికి ఆ సందర్భాన్ని మన ముందు దేవుడు తీసుకెళ్లడానికి ఉంచుతూ ఉన్నాడా? Are we catching that context? ప్రభు ఏదైతే మన ముందు ఉంచుతున్నాడో, ఏ అవకాశాన్ని అయితే మన ముందు ఉంచుతున్నాడో దాన్ని మనము గ్రహించగలుగుతూ ఉన్నామా? We have this blessed hope which is like an anchor for our souls, which is secure and firm than anything else in the world, as what Hebrews chapter 6 verse 19 says. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చెప్పినట్లుగా మనము ఎలాంటి ధన్యకరమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నామంటే ఆ నిరీక్షణే మనకు లంగరు వంటిదిగా ఉన్నది. How can we allow fear and uncertainty and timidity to grip our hearts and our minds? మన యొక్క హృదయాలను మన యొక్క తలంపులను ఈ యొక్క భయము ఈ యొక్క ఆందోళన ఏ విధంగా మనల్ని పట్టేటట్లు మనం వాటిని అనుమతించగలుగుతాము? In fact, our Lord says that even death cannot separate us from the love of Christ and the love of God in Romans chapter 8 verse 35-39. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి 39వ వచనం వరకు మన ప్రభు ఏమని చెప్తున్నాడంటే మరణము కూడా నా ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాయునా ఎడబాపునా ఏదన్నా ఎడబాపునా అని ప్రభు అడుగుతూ ఉన్నారు. ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ డెత్ వి ఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్. ఇంకా మరణంలో కూడా మనము అతి విజయాన్ని పొందినటువంటి వాళ్ళంగా మనం ఉంటూ ఉన్నాం. నౌ వాట్ బిఫోర్ డెత్ వాట్ ఇస్ ట్రబుల్ వాట్ ఇస్ హార్డ్షిప్ వాట్ ఇస్ పర్సిక్యూషన్ ఈ మరణానికి ముందు ఈ యొక్క భయము ఈ యొక్క ఆందోళన ఈ యొక్క కలవరము ఈ యొక్క తెగులు ఇవన్నీ ఏంటి? వాట్ ఇస్ COVID-19? ఈ COVID-19 అంటే ఏంటి? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వి ఆర్ పీపుల్ హూ హావ్ ఎ హై కాలింగ్ అండ్ ఎ హై పర్పస్ గివెన్ టు అస్ బై ద మోస్ట్ హై గాడ్
through his high priest, our Lord Jesus Christ. మన ఉన్నతమైనటువంటి దేవుడు తన ఉన్నతమైనటువంటి మన ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఉన్నతమైనటువంటి పిలుపు కొరకు పిలువబడినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాల కొరకు పిలువబడినటువంటి వాళ్ళంగా మనం ఉన్నాము. Dear brothers and sisters, God uses moments of crisis to wake us up, to rekindle the fire in us, and to relaunch us into the world with a renewed vigor and a renewed vision and a renewed purpose. దేవుడు ఇలాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులలో మనల్ని ఉత్తేజపరిచి, మనల్ని నూతనపరిచి, మనల్ని ఉజ్జీవింప చేసి ఇంకా బలంగా శక్తిగా ప్రభు యొక్క పరిచర్య చేయడానికి ప్రభు ఈ క్లిష్ట పరిస్థితుల్ని వాడుకుంటూ ఉంటాడు. Even in the midst of a pandemic, a Christian indwelled by the Spirit of God abandons fear, anxiety and timidity and acts with power, love and sound mind or even prudence. మరి ఇలాంటి మహమ్మారి చేత పట్టబడినప్పుడు, లోకము భయంతో ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ పిరికితనం గానీ లేకపోతే భయం గాని కలిగి ఉండనటువంటి ప్రజలంగా ఉంటూ దేవుని యొక్క పనిని ఇంకా బలంగా చేసేటటువంటి వాళ్ళంగా ఉంటాము. How could we abandon fear, anxiety and timidity? ఏ విధంగా ఈ భయాన్ని, ఈ యొక్క పిరికితనాన్ని, వీటిని మనము పారదోరగలం మన జీవితంలో నుంచి? How could we live with power, love and sound mind or prudence? ఏ విధంగా మనము శక్తి చేత నింపబడినటువంటి వాళ్ళంగా, ప్రేమ చేత, తర్వాత బుద్ధి కలిగినటువంటి, స్వబుద్ధి కలిగినటువంటి వాళ్ళంగా మనం జీవించగలము? We will see these two things this afternoon, this morning hour. ఈ యొక్క సమయంలో మనము ఈ రెండు విషయాలని మనం చూద్దాం. 2 Timothy chapter 1 verse 5 and 5 to 7. రెండవ తిమోతి మొదటి అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే, వాట్ డు వి సీ దేర్? ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాము? బిఫోర్ దాట్ ఐ వుడ్ జస్ట్ లైక్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. ఐ మీన్ యాజ్ యు ఆల్ నో దాట్ ఐ హెల్ప్ ఇన్ అవర్ కిచెన్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇన్ అవర్ చర్చ్. నేను ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మీతో నా అనుభవాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీ అందరికి తెలుసు నేను మన సంఘంలో మరి కిచెన్ డిపార్ట్మెంట్ లో కూడా నేను పనిచేస్తాను. Before we start cooking, and suppose particularly when we are using firewood, we take small coals of fire to bring about the huge fire to cook on those big vessels. Memo sadharananga idandariki telisinaatvanti vishayame, sadharananga enta vanta undalanna chinna nipputo pedda mantanu raajestamu, tarvata danni vaadukoni vanta chestamu. Paul over here is doing the same. He is kindling the fire that is already there in Timothy's heart so that it blazes more and more and blesses people around him, edifies the people around him. Ikkada Paulu Timothy yokka jeevithamlo kuda chestunnatvanti pani ade aayanalo unnatvanti unnatvanti jwalanu inkoncham pempondinch cheyadaniki peddadi cheyadu తద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేలు పొందడానికి చిన్నగా నిప్పుని రాజేస్తూ ఉన్నాడు పౌలు. Paul says that he has seen the spark, which is the genuine faith or a glowing, you can say, in Timothy's life. పౌలు తిమోతి యొక్క జీవితంలో ఆ మెరుపులాగా లేకపోతే ఆ చిన్నటి విశ్వాసం అనేటటువంటి ఆ చిన్న జ్వాలను పౌలు తిమోతి జీవితంలో చూశాడు. And then Paul is persuaded and convinced beyond doubt about that fact. మరి ఆ విషయము పౌలు ఏ నిస్సందేహంగా అది తిమోతి యొక్క జీవితంలో ఉంది అన్నట్టు తను గుర్తించగలిగాడు. And Paul is trying to rekindle that fire or the gift given by God to Timothy and bring it back into a blazing fire. మరి దేవుడు తిమోతికి ఏదైతే వరం ఇచ్చాడో, ఏదైతే బాధ్యతను ఇచ్చాడో, దాన్ని మళ్ళీ గుర్తు చేయడానికి, దాన్ని మళ్ళీ రాజేయడానికి పౌలు ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. Paul is telling him that the Spirit of God who is at work in him is given to equip him for service to God to fulfill God's purposes. ikkada paulu timothy ki em antunnadante devudu parishuddhaatmudu mari ayin ichindi entante ayin ichin danni sangham yokka melu koraku kshemabhivruddhi koraku athadu vaadukovali ani cheptu unnadu. If Timothy has to be true to his calling, he needs to abandon fear, anxiety and timidity and action power, love and prudence. మరి తిమోతి గనక తన పిలుపుకు తగినట్లుగా నమ్మకంగా జీవించాలి అంటే ఆ భయాన్ని, పిరికితనాన్ని ఆయన విడిచిపెట్టి ప్రేమ ధైర్యంతో తను ముందుకు కొనసాగేటటువంటి వాడుగా ఉండాలి.
Today, the Lord is speaking to us the same thing. నేటి దినాల్లో ప్రభు మన ప్రభు మనతో కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. టు ఎవ్రీ పర్సన్ ఇన్ ద కాంగ్రిగేషన్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ ద సేమ్ థింగ్. మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మోర్ విత్ ద లీడర్స్ హావింగ్ పొజిషన్స్ ఆర్ నాట్ ఈవెన్ హావింగ్ పొజిషన్స్. ప్రత్యేకంగా నాయకులుగా ఉన్నటువంటి వారు వారికి వారికి ఆ పొజిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఆల్ దోస్ హు ఆర్ in some way or the other serving the Lord in our church, the Lord is speaking to each one of us. Manalo prati okkaru edo oka paridilo manam devuni intlo parichaya chestu undaga prabhu manato maatladutu unnatundi sangati. Abandon fear, anxiety and timidity and action power, love and prudence. Prabhu em antunnadante manamu pirikitanam vidichipettali, భయాన్ని విడిచిపెట్టాలి, తర్వాత మనము ధైర్యం తెచ్చుకున్నటువంటి వాళ్ళంగా ఉండి ధైర్యంగా మరి క్రియలు చేసేటటువంటి వాళ్ళంగా మన ప్రేమతో సంతోషంతో క్రియలు చేసేటటువంటి వాళ్ళంగా మనం ముందుకు వెళ్ళాలి. హౌ డు వి అబాండన్ ఫియర్ ఫ్రమ్ అవర్ లైవ్స్ ఆర్ యాంగ్జైటీ ఆర్ టిమిడిటీ ఫ్రమ్ అవర్ లైవ్స్. మన జీవితంలో నుంచి భయాన్ని లేకపోతే ఈ పిరికితనాన్ని లేకపోతే మనకున్నటువంటి ఆందోళనలలో నుంచి ఏ విధంగా మనం తప్పించుకోగలము? దేర్ ఆర్ 3 థింగ్స్ దట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్. నేను మూడు విషయాలు మీ గమనానికి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మోస్ట్లీ దీస్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్. చాలా వరకు ఇవి క్రియాశీలకమైనటువంటి విషయాలు. ప్లీజ్ బి అటెంటివ్. దయచేసి చాలా గమనిక కలిగి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ద ఫస్ట్ థింగ్, మొదటిది, బై ఫేత్ వి లివ్ ఇన్ ద మూమెంట్, వి లివ్ ఇన్ ద ప్రెసెంట్. విశ్వాసమును బట్టి మనము ప్రస్తుతములో జీవించేటటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. వి డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ టుమారో. మనము రేపటి గురించి చాలా ఏమాత్రము ఆలోచించము. వి డోంట్ ఇమాజిన్ అబౌట్ థింగ్స్ వాట్స్ గోనా హ్యాపెన్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ ఆర్ ద ఇయర్స్ టు కమ్ ఆర్ ద మంత్స్ టు కమ్. రేపేం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, రాబోయేటటువంటి దినాల్లో రాబోయేటటువంటి సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అన్నది ఎక్కువగా మనం ఆలోచించము. బట్ వి లివ్ ఇన్ ద మూమెంట్, మనము ప్రస్తుతములో ప్రస్తుత కాలములో మనం జీవించేటటువంటి వాళ్ళంగా ఉంటాం. మత్తయి చాప్టర్ 6 వర్స్ 27 says like this. మత్తయి సువార్త 6:27 ఈ విధంగా చెప్తూ ఉంది. Can anyone of you worrying add even a single hour to your life? మీలో ఎవడను చింతించుట వలన తన ఎత్తును మూరడ ఎక్కువ చేసుకొనగలడా? And then it goes on to speak about that's the passage that talks about worrying, not being anxious. ఇంకా దాన్ని ముందు చదువుకుంటూ వెళితే ఆ భాగం అంతా కూడా మీరు దేని విషయమే కలవరపడవద్దు అని చెప్తున్నటువంటి భాగము. But if you see verse 33 and 34, 33-34 వచనాలు గనుక మనం చూసినట్లయితే, it says, but seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Therefore, do not worry about tomorrow, for tomorrow will worry about itself. Each day has enough trouble of its own. అందుకే ఏమని చెప్పబడిందంటే, రేపటి గురించి చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్ టు ద ఫస్ట్ పాయింట్, బట్ సీక్ ఇ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచెస్నెస్, దాట్ ఈస్ ఇన్ ద నౌ, దాట్ ఈస్ ఫర్ ద ప్రెసెంట్ టైం. ఇక్కడ ఈ 33వ వచనం ఉన్నటువంటి మొదటి భాగంలో ఉన్న విషయాలు ఆయన రాజ్యమును గూర్చియు నీతిని గూర్చియు మొదట వెతుకుడి, ఇప్పుడు ప్రస్తుతంలో మనం చేయాల్సినటువంటి పని అది. We need to see how we are living before God in the now, in the present time. ప్రస్తుత కాలములో ప్రస్తుతము మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా జీవిస్తున్నాము అన్నది చాలా అవసరము. Every moment of our life, every day of our life, we need to think, how am I living my life today? ప్రతి రోజు ప్రతి గడియ ఈ రోజు ప్రస్తుతంలో నేను నా ప్రభు కొరకు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను అని మనం ఆలోచించాలి. దిస్ కైండ్ ఆఫ్ లివింగ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ డ్రైవ్స్ అవే ద ఫియర్, ది యాంగ్జైటీ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యు నో ఇమాజినేషన్ దట్ వరీస్ us ఫ్రమ్ our lives. మన జీవితాల్లో మనల్ని కలతపరిచేటటువంటి భయాందోళనకు గురి చేసేటటువంటి విషయాలన్నీ కూడా పారదోలడానికి ఈ విషయము, ప్రస్తుతము నేను ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నాను అన్న ఆలోచన వాటిని దూరం చేస్తుంది. లివింగ్ రెస్పాన్సిబిలీ ఇన్ ద ప్రెసెంట్ డ్రైవ్స్ అవే ది యాంగ్జైటీ ఆఫ్ ద ఫ్యూచర్.
ప్రస్తుతంలో నేను బాధ్యత కలిగినటువంటి వాడుగా నేను జీవించగలిగినట్లయితే నా జీవితంలో నుంచి ఈ భయము ఆందోళన కలవరము పిరికితనం అన్నిటిని కూడా తీసివేస్తుంది. We need to live our lives every day before God. మనం ప్రతిరోజు మన దేవుని సన్నిధిలో మనము జీవించాలి. The second thing. రెండవది, by considering fear and anxiety and timidity as an opportunity for faith, submission and obedience. మరి మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో భయము పిరికితనము ఆందోళనలో వీటన్నిటి నడుమ మనకు ఇది ఒక అవకాశము, మన విశ్వాసాన్ని కనపరచడానికి, మన విజేతను కనపరచడానికి ఒక అవకాశం. Whenever these kind of thoughts and anxieties, they haunt us, it is at that very moment of our lives that we need to turn our attention by faith to prayer. మనము ఇలాంటి భయాందోళనలకు గురి అయినప్పుడు, లేకపోతే చింత కలవరము పెరిగితనానికి గురి అయినప్పుడు, దాన్ని అవకాశంగా తీసుకుని ప్రార్థనలో మన దేవుని సన్నిధికి మనం వెళ్ళేటటువంటి వాళ్ళంగా ఉండాలి. We need to move all those thoughts and then focus on the Lord in prayer. మనము ప్రార్థనలో మన గమనికంతా కూడా మన ప్రభుపై ఉంచి ప్రార్థనలో మనం ఆయన సన్నిధికి వెళ్ళేటటువంటి వాళ్ళంగా ఉండాలి. And then you begin to see that fear slowly gets out of your thoughts. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతామో, ఆ సమయంలో నెమ్మది నెమ్మదిగా ఈ భయం అన్నది మన జీవితంలో నుంచి, మన హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది. And it is that faith that you exercise at that moment which causes us to obey and submit ourselves to him. మనము దేవునికి విధేయత చూపించడానికి, మనల్ని మనం ప్రభుకు లోబర్చుకోవడానికి మనకు సహాయపడేది ఈ పరిస్థితులు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసము. And it is that faith that causes us to, you know, obey and submit. మనము విధేయత చూపించడానికి, మనల్ని మనం లోబర్చుకోవడానికి సహాయపడేది ఆ విశ్వాసము. Philippians chapter 4 verse 6, which is a very familiar verse to all of us. We even have it as wall text for us. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము మనకు ఇందులో వచనము ఒకటి బాగా తెలుసు. 6th verse. 6వ వచనము. Do not be anxious about anything, but in everything by prayer and request with thanksgiving present your request to God. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. We must not linger in fearful and anxious thoughts and feelings. మనం ఎప్పుడు కూడా చింతించే విషయాలు గాని, కలవరపరిచే విషయాల మీద మన మనస్సు నిలుపుకునేటటువంటి వారంగా ఉండకూడదు. There are some of us that we keep on thinking about those things and nothing else, and we lose our joy, we lose our happiness, and we get into depression by lingering on thoughts like that. కొన్ని ఆలోచనలు మనము వాటి మీదే మనసు పెట్టుకొని ఉంటాం, వాటి మీదే మనసు పెట్టుకొని ఉండడం బట్టి అవి మనల్ని ఏం చేస్తాయి అంటే మనల్ని చింతించేటట్టు చేస్తాయి, కలవరానికి గురి చేస్తాయి, మరి నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటాయి మనల్ని. Asaph writes a beautiful psalm in Psalm 77. 77వ కీర్తన ఆసాపు చాలా చక్కటి కీర్తనను రచిస్తూ ఉన్నాడు. You can go and read it later on. తర్వాత మీరు దాన్ని ధ్యానించవచ్చు. Verses 1-9, Asaph moans for deliverance. మొదటి 7 వచనాల్లో గనుక మనం చూసిన, మొదటి 9 వచనాల్లో చూసినట్లయితే ఆసాపు, ప్రభువా నన్ను విమోచించు, నన్ను విడిపించు అని ఆయన రాస్తూ ఉన్నాడు. You can see the depths of his depression. You can see the depths of his anxiety over there. And how he opens his heart and cries to the Lord. మరి ఆసాపు మరి కీర్తనలు ఏమని రాస్తున్నాడు అంటే, తను ఎంత నిస్పృహలో ఉంటున్నాడో, ఎంత నిరాశలో ఉంటున్నాడో, ఎంత లోతుగా వాటిలో కూరుకుపోయి ఉన్నాడో అక్కడ ఈ వచనంలో మనకు కనపడతాయి. 1 verse 10, he says that maybe this is my fate. He gets into fatalism also. ఆ తర్వాత 10వ వచనం అందు ఏమనంటున్నాడంటే, అందుకు నేను ఇలాగా అనుకునిచున్నాను, మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు నొందినది అనుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణము అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, ఇది ఈ విధంగానే ఉంది నాకు, ఇది నా ఫేట్ అనుకుంటున్నాడు. అండ్ బట్ వెన్ యు సీ టు వెన్ యు కమ్ టు వర్స్ 11, అయితే 11వ వచనానికి వచ్చేసరికి,
there you see that he begins to remember, consider, meditate and declare God's glorious deliverance in the past. Devudu chesinatuvanti karyalu gnapakam chestunnattu tarvata aayananu mahima parustunnattuga manaku 11th vachanam nunchi manaku kanapadutundi. Verse 11, verse 12, verse 13, they all speak about how he is remembering, how he is thinking about how God has miraculously saved his people in the past. గతంలో ఎంత అద్భుతకరంగా ప్రభు తన ప్రజలను ఏ విధంగా కాపాడాడో ఆ విషయాలు మరి ఇక్కడ ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. And then as the psalm goes forward, he finally acknowledges his situation and then finds direction and sense of purpose. తరువాత ఈ కీర్తన యొక్క చివరికి వచ్చేసరికి మరి తన జీవితంలో ఒక ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడని గమ్యాన్ని కలిగి ఉన్నాడని తను గుర్తిస్తూ ఉన్నాడు. Asaph moves his thoughts to God's greatness and God's salvation and God's character from depressing and despairing thoughts that he had. ఆసాపు తను కలిగి ఉన్నటువంటి నిరాశ నిస్పృహలు అన్నటువంటి ఆలోచనల నుంచి దేవుని యొక్క మహాత్మ్యమును దేవుని యొక్క గొప్పతనమును దేవుడు వారికి కలిగించినటువంటి విడుదలను మరి రక్షణను జ్ఞాపకం చేసుకొని వాటి నుంచి బయటపడినట్టు మనకు కనపడుతూ ఉంది. అక్కడ దేవుని యొక్క గుణగణాలను కూడా అతడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హెబ్రూ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో గనక మనం చూసినట్లయితే వి సీ హియర్ దట్ ద లార్డ్ జీసస్ ఆల్సో లెర్న్డ్ ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ త్రూ ప్రేయర్. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను ప్రార్థన ద్వారా మరి విధేయత నేర్చుకున్నటువంటి వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఇన్ వర్స్ 7 ఇట్ సేస్ లైక్ దిస్ సమ్ దో హి వాస్ హి లెర్న్డ్ ఒబీడియన్స్ ఫ్రమ్ వాట్ హి సఫర్డ్. మరి శరీరధర అయి ఉన్న దినములలో మహారోధమును కన్నీళ్లతోనూ తన మరణమును నుండి రక్షింపగల అంటే ఆయన తన ప్రార్థన ద్వారా తను తన పొందిన శ్రమల ద్వారా తను విధేయత నేర్చుకున్నట్టు మనకు కనపడుతుంది. మన ప్రభువు తను నేర్చుకోవడానికి ఈ యొక్క మార్గం గుండా వెళ్లాల్సి వస్తే మన పరిస్థితి ఏంటి? ఎవ్రీ సఫరింగ్ టీచెస్ అస్ something, it humbles us and there is something that we can learn from it. Ma prati shramalo nunchi prabhu manaku edo okati nerpinchechatvanti vaaduga untadu. We need to examine our lives. Lord, what is that I need to obey on? What is that area in which I need to submit myself to you? Prabhu, nenu ఏ విషయంలో నేను నీకు లోబడాలి, ఏ విషయంలో నన్ను నేను నీకు లోబర్చుకోవాలో నాకు తెలియచే ప్రభు అని ప్రభు సన్నిధిలో మనం అడిగేటటువంటి వాళ్ళంగా ఉండాలి. We have a lot of time right now to introspect and retrospect on our lives. మన జీవితాన్ని క్షుణ్ణంగా పరీక్షించుకోవడానికి ఇది చాలా చక్కటి సమయము. Nobody to disturb us. ఎవరు కూడా మనల్ని కలవరపరచరు, డిస్టర్బ్ చేయరు. How are you spending your time? మీ సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు? The third thing, మూడవ విషయము, opportunity, these trials, I mean the fear and the anxiety that gets into your life is an opportunity for great joy when trouble comes. ఎప్పుడైనా మనము మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దాని ద్వారా కలత, శ్రమ, ఇబ్బంది మనం కలిగినప్పుడు ఇది ఒక గొప్ప అవకాశంగా దీన్ని మనం భావించాలి. It is very difficult, isn't it? How can we be joyous when we are going through trouble? మనము శ్రమల గుండా కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని సంతోషంగా ఏ విధంగా ఉండగలుగుతాము? But that's what exactly the word of God says. అయితే దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా అదే చెప్తూ ఉంది. That we need to count it all joy. మనము వీటన్నిటిని సంతోషంగా మనం ఎంచాలి అంటున్నాడు. And we should be joyous when we are going through trouble. మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దాన్ని మనకు ఆనందంగా దాన్ని ఎంచేటటువంటి వారంగా ఉండాలి. If you see in James chapter 1 verse 2-4 and 1 Peter chapter 1 verse 6 and 7. ఆ యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2-4 వరకు తర్వాత పేతురు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూసినట్లయితే because when your faith is tested you become stronger, you grow, you mature, you become perfect.
మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు మనము అతి పరిపూర్ణతలోనికి లేకపోతే ఇంకా ఎదిగేటటువంటి వాళ్ళంగా మనం అవుతాము. It's our for our good. We become perfect. We become precious, and we bring glory and honor to His name. మనము పవిత్రపరచబడతాము, పరిపూర్ణులుగా చేయబడతాము. ఇది ఆ విధంగా చేయడం ద్వారా అది మనకు మేలు కలిగిస్తూ ఉంది. Matthew chapter 6 verses 26 to 29 speak about మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూసినట్లయితే, we see that the Lord is talking about birds and the flowers, the lilies there. అక్కడ దేవుడు పక్షుల గురించి, అడవి పువ్వుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And then he goes on to say, are you not much more valuable than those? ప్రభు అంటున్నాడు, వీటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని అడుగుతూ ఉన్నాడు. So what is the Lord telling over there to us? అక్కడ ప్రభు మనకి ఏం తెలియజేస్తున్నాడు? God has not abandoned his world, even the birds and the lilies. మరి ఈ పక్షులను, మరి ఆకాశ పక్షులను, అడవి పూలను ఆయన విడిచిపెట్టలేదు, మనల్ని కూడా విడిచిపెట్టట్లేదు. And how about us? I mean, how can he abandon us when he has not abandoned his own world? ఆయన సొంత లోకాన్ని, ఆ పక్షులను, పువ్వుల్ని విడిచిపెట్టకుండా ఉంటే మనల్ని ఎట్లా విడిచిపెడతాడు ఆయన? He loves this world. That's why he sent his only begotten son to this world. Aina ee lokanni preminchadu kabatte aina tana advitiya kumarini ee lokamloniki pampinchina vaadu ga unnadu. He did not spare his own son, and will he not graciously give us all things? Aina kumarini Romans chapter 8 verse 32 రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకాడినటువంటి ఆయన మనకు ఇంకనూ మేలు ఆయన అనుగ్రహించడా. How do you think that God has abandoned you in this kind of a pandemic? ఇలాంటి మహమ్మారి మనల్ని చుట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అని మీరు ఎందుకు అనుకుంటూ ఉన్నారు? Oh dear brothers and sisters, you truly are invaluable, priceless and precious to him. ఓ ప్రియమైనటువంటి సహోదర సహోదరి, నిజముగా మీరు దేవుని యొక్క దృష్టిలో అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి వారుగా మీరు ఉన్నారు. All those who have the son have life, and who that he that that does not have the son has not the life. You are precious to him, dear brothers and sisters. కుమారుని కలిగినటువంటి వారు నిత్య జీవం కలిగినటువంటి వారు, కుమారుని లేనటువంటి వారు నిత్య జీవం లేనటువంటి వారు. మీరు కుమారుని కలిగినటువంటి వారు కాబట్టి మీరు దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైనటువంటి వారుగా ఉన్నారు. Now, do you know how to abandon fear, anxiety and timidity from your life? మీ జీవితంలో నుంచి భయాన్ని, ఆందోళనను, ఈ పిరిగితనాన్ని పారదోలడము ఏ విధంగా మీకు అర్థమవుతుందా? We have seen three things here. ఇక్కడ మూడు విషయాలు మనం చూసాం. Living responsibly in the moment, that is in the present before God by faith. విశ్వాసమును బట్టి ప్రస్తుతములో దేవుని కొరకు జీవించడం ద్వారా వీటిని పారదోలగలము. Secondly, turn your anxious thoughts to prayer by faith and submitting to his will by faith. మరి విశ్వాసమును బట్టి ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధికి ప్రార్థనలో విశ్వాసముతో వచ్చిన బట్టి వీటి నుంచి, భయం నుంచి, వీటి నుంచి మనం దూరంగా ఉండగలము. Rejoice in every situation by faith. విశ్వాసమును బట్టి అన్ని పరిస్థితులలో నీవు ఆనందించు. The second point that we have to see, how could we live with power, passion and prudence? I have just replaced the word love with the word passion because all those three are easy to remember as P. So I'm just using that with power, love and prudence. ఏ విధంగా మనము తిరిగి శక్తితో, ప్రేమతో మనము జీవించగలము? ఇంగ్లీష్ లో అయితే పీ తో వస్తుంది, పవర్, ప్రూడెన్స్ అని మూడు పీ వచ్చే పదాలతో ఉన్నాయి. పవర్, ప్యాషన్ అండ్ ప్రూడెన్స్. పవర్, ప్యాషన్ అండ్ ప్రూడెన్స్ అని. ఫస్ట్ విల్ సీ అబౌట్ పవర్. ఇప్పుడు మొదటిది శక్తిని గురించి మనం చూద్దాం. దిస్ పవర్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యాక్ట్స్ 1:8 సేస్ దట్ బట్ యు షల్ రిసీవ్ పవర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ when the Holy Spirit comes on you. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపొస్తల కార్యములు 1:8 వచనంలో దాన్ని మనం చూస్తాము. You also see that in Romans chapter 15 verse 13 and verse 19 and 1 Corinthians chapter 2 and verse 4, the same thing. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూస్తాము, అలాగే 1 కొరింథీయుల్లో కూడా ఇదే వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. This power is mysterious that comes from the Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని నుంచి మనము పొందేటటువంటి ఈ శక్తి ఎంతో మరి మర్మయుక్తమైనటువంటి శక్తి.
It's not the power that comes by having an office, you know, holding an office, you get some power. It's not that power, nor is it the power where some forceful personalities enforce themselves on others. It's not that kind of power, which unlikely Timothy was, you know, did not belong to that category. మరి తిమోతి ఏ కోవకైతే చెందలేదు ఆ కోవ గురించి ఇక్కడ పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే ఈ శక్తి ఎలా వస్తుందంటే మనము చర్చ్ లో లేకపోతే సంఘంలో ఒక పొజిషన్ తీసుకున్న దాన్ని బట్టి ఆ శక్తి రాదు లేకపోతే నేను వాస్తవంగా శక్తివంతుడు కాబట్టి నేను ఏ విధంగా అయినా సరే రుద్దగలను అనేటటువంటి ఆ విధమైనటువంటి శక్తితో ఈ శక్తి రాదు నాట్ ఈవెన్ దిస్ పవర్ కమ్స్ విత్ వరల్డ్లీ విజ్డమ్ ఆర్ వరల్డ్లీ యు నో పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఈ లోకరీత్యమైనటువంటి జ్ఞానంతో కానీ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి అంతస్తును బట్టి ఈ శక్తి మనకు రాదు దిస్ పవర్ కమ్స్ బై ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది వాట్ డస్ దిస్ పవర్ డూ ఈ శక్తి ఏం చేస్తుంది ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు డూ అండ్ సే థింగ్స్ విచ్ చేంజ్ సిచ్యుయేషన్స్ మరి పరిస్థితుల్ని మార్చగలిగేటటువంటి సామర్థ్యత ఉన్నటువంటిది It's the ability to give a lead which others find that they want to follow willingly. ఇష్టపూర్వకంగా మరి వెంబడించేటట్లు చేసేటటువంటి శక్తి ఇది వేరే వాళ్ళకి. Where you they find a sense of direction whenever you lead them. ఎక్కడికైతే మీరు నడిపిస్తూ ఉన్నారో ఇక్కడ నడిపించబడేటటువంటి స్థలము మంచిది అని మిమ్మల్ని వెంబడించేటటువంటి శక్తి అది. It's the ability to speak words of wisdom which are very compelling. For people to you know take it up and then move forward in their lives var jeevithallo cheppabadetatvanti maatulu dwara prabhavitam chindi munduku nadipinchetatvantidi it's the ability to bring healing and hope where it is most needed ekkadaithe avasaram undo akkada mari nemmadini swasthatanu teeskochetatvantidi there are three things that the spirit of god uses to propel that power in our lives mana jeevithallo ee oka shaktini మరి ఇంకా అధికం చేయడానికి ముందుకు తీసుకుని వెళ్ళడానికి మూడు మూడు విషయాలు ఉన్నాయి which uses it to propel I mean it really it magnifies the power that is there within us మనలో ఉన్నటువంటి శక్తిని ఇంకా శక్తివంతంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించుకునేది our hope our courage and our faith మన విశ్వాసము మనకున్నటువంటి ధైర్యము మనకున్నటువంటి నిరీక్షణ first our faith మొదటిది మన విశ్వాసము దట్ కమ్స్ బై హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దట్ వి నో రైట్ అది మనందరికి తెలుసు కదా విశ్వాసం ఎట్లా వస్తుంది దేవుని గురించినటువంటి వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది వెన్ యు రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ యు సీ గాడ్ దేర్ వాట్ హి హస్ డన్ ఇన్ ది పాస్ట్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు గతంలో ఏం చేశాడు అన్నది మనం చూస్తాము వి సీ గాడ్స్ ప్రామిసెస్ వి సీ హౌ దే హావ్ బీన్ ఫుల్ఫిల్డ్ అండ్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ గుడ్నెస్ how it was even during times of trouble mari devudu ye vidhanga vaagdanalu chesadu ye vidhanga vaagdanalu nerveerchadu shrama kaalalo vaadni ye vidhanga vidipinchadu ye vidhanga namakasthuduga unnadu aa vishayalani devudu yokka vaakyamlo manam chustam our confidence therefore our confidence is built not on human knowledge but is rooted and grounded in the unchanging unshakable character of god and the goodness of our god ఇప్పుడు దేవుని మీద మన నమ్మకము పెరుగుతుంది దేని మీద ఆధారం చేసుకుని పెరుగుతుంది అంటే దేవుడు గతంలో మరి ఏ విధంగా ఆయన వాగ్దానం చేసి నెరవేర్చాడో ఏ విధంగా ఆయన నడిపించాడో తన ప్రజలను దాని మీద ఆధారం చేసుకుని మన నమ్మకం పెరుగుతుంది ది మోర్ ఫేత్ యు బ్రింగ్ ది మోర్ పవర్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్ మనం ఎంత నమ్మకాన్ని ఆయన మీద ఉంచుకుంటామో అంతగా దేవుని యొక్క శక్తిని మన జీవితంలో మనం అనుభవించగలుగుతాము Abraham believed God and it was accounted to him as righteousness isn't it Abraham devuni andu vishwasam unchenu adi athanuku neethiga enchabadenu every moment of his life he just believed God whatever he said mana tana jeevithamlo prati paristhithullo devuni andu namakam unchinatvanti vaadu Abraham do you believe God meeru devuni andu vishwasam unchutunara do you believe God as what he has said in his word దేవుని యొక్క వాక్యలో దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని ఎందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా ఆర్ డు యు హావ్ క్వశ్చన్స్ డు యు హావ్ డౌట్స్ అబౌట్ ఇట్ లేకపోతే కొన్ని ప్రశ్నలు ఆయన మీద కొన్ని అనుమానాలు ఏమన్నా ఉన్నాయా సెకండ్లీ అవర్ కరేజ్ రెండవది మన యొక్క ధైర్యము మన యొక్క ధైర్య సాహసాలు ఫర్ ద ప్రెసెంట్ కరేజ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రెసెంట్ ఈ యొక్క ధైర్యం అన్నది
ప్రస్తుతానికి కావాలి. Our faith looks at the past that is in the word of God, but our courage is for the present. మన యొక్క విశ్వాసము గతాన్ని చూస్తుంది, దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా అధికమైనటువంటి విశ్వాసం అవుతుంది. కాకపోతే మనకు ధైర్యము ప్రస్తుతానికి కావాలి. And this courage comes from having that consciousness of his presence with us. Manaku ee dhairyam eppudu ostundante eppudaithe aayana manato unnadu annatvanti sprohalo manam untamo manato unnadu annatvanti gamanikalo manam untamo appudu ee dhairyam annadi manaku ostundi. Otherwise when we don't realize that he is with us, then we will realize that we are in deep trouble. ఎప్పుడైతే మనము ఆయన మనతో ఉన్నాడు అన్నటువంటి గమనికలో ఉండమో అప్పుడేమవుతుందంటే ఈ భయము మనల్ని కబళించి వేస్తుంది. అండ్ దట్ టేక్స్ అవే ద పవర్ ఫ్రమ్ us. అప్పుడు ఆ మనలో ఉన్నటువంటి ధైర్యం ఏదో కొద్దిగుంటే అది కూడా తీసుకెళ్ళిపోతుంది. జెనసిస్ 17:1 ఇట్ సేస్ లైక్ దిస్. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చూస్తాము. ద లార్డ్ అపియర్డ్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అండ్ హి సేస్, ఆయన అంటున్నాడు, ఐ యామ్, హి అపియర్స్ టు హిమ్ అట్ 99. జస్ట్ సీ దట్, హి అపియర్స్ టు హిమ్ అట్ 99. ఎందు వాడైనప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అండ్ దెన్ హి సేస్, ఐ యామ్ ఎల్ షడై, విచ్ మీన్స్ టు సే గాడ్ ఇస్, ఐ యామ్ గాడ్ ఆల్ మైటీ, వాక్ బిఫోర్ మీ అండ్ బి దౌ పర్ఫెక్ట్. అక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, నేను ఎల్ షడ్డాయి ప్రభుని, అంటే నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. వాక్ బిఫోర్ హిమ్, వి హావ్ టు నో దట్ అవర్ గాడ్ ఇస్ వాకింగ్ విత్ us అండ్ ఇస్ బిఫోర్ us ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్స్. వి కెనాట్ ఫర్గెట్ దట్. మనము ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనతో పాటు ఉంటూ మనతో పాటు నడిచేటటువంటి వాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. Exodus 33:14 says to where the Lord appears to Moses and he says, my presence will go with you and I will give you rest. నిర్గమ గ్రంథం 33:14 మనం ఏం చూస్తున్నాం అంటే, మోషేతో ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటూ ఉన్నాడు. Psalm 46:1 says, God is our refuge and strength and a very present help in trouble. కీర్తనలు 46లో ఆయన ఏమంటున్నాడంటే, నేను నమ్ముకున్న ఆపత్కాలంలో నేను నమ్ముకున్న తగిన సహాయకుడను అంటున్నాడు. He is assuring us with his presence in the presence of trouble, in the very trouble. నే ప్రభు అంటున్నాడు, నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమలలో నేను నీకు ఆశ్రయముగా, నీకు దుర్గంగా ఉంటాను, నేను నమ్ముకున్న తగినటువంటి సహాయుడును అంటున్నాడు. Paul says in 2 Corinthians chapter 12 verse 9, it's all well known verse to us. 2 Timothy 12:9 పౌలు అంటున్నాడు, if you see in your bibles it will be in red letters. ఇది మీరు బైబిల్లో చూసినట్లయితే అది రెడ్ లెటర్స్ లో ఉంటుంది. Paul heard the Lord Jesus tell him, my grace is sufficient for thee and my power is made perfect in your weakness. పౌలు తో ప్రభు చెప్పడాన్ని మనము అక్కడ చూస్తాం. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనతల్లో నేను శక్తివంతుడనై ఉన్నాను. God meets us in the deepest of our troubles of our lives. మన జీవితాల్లో ఎంతో లోతైనటువంటి కష్టాల్లో మనం వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని అక్కడ సంధించేటటువంటి వాడుగా ఉన్నాడు. He assures us of his presence. ఆయన సన్నిధిని మనకు ఆయన నిశ్చయపరుస్తూ ఉన్నాడు. Abraham lost all his hope at 99, but at 99 the Lord appears to him and promises him. 99 ఏళ్లకు మరి అంత నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, నేను నీకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటాను, నా ముందు నీవు నడువు అన్నాడు. Thirdly, our hope that looks towards the future, that looks forward. మరి మూడవది నిరీక్షణ, అది మన భవిష్యత్తును ఆ భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది. That is also something that will increase our power. The more you hope in the Lord, the more powerful you become in your lives. Devuni yandu enta nammakamu kaligi untamo lekapothe enta nirikshana kaliginatundi prajalaga untamo antaga manamu shakti vantulanga cheyabade vallanga untamu. And you see this in Romans chapter 15 verse 13. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో దీన్ని మనం చూస్తాం.
In Hebrews chapter 11, verse 10, we see there that Abraham was looking forward for the city which had foundations, whose architect and builder is God. మరి హెబ్రీ గ్రంథ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తాము, మరి అబ్రహాము ఎలాంటి పునాదులు గల పట్టణం చూశాడంటే దానికి శిల్పియు నిర్మాణకుడు దేవుడై ఉన్నటువంటి ఆ పట్టణం కొరకు, పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు చూశాడు. అబ్రహాం బిలీవ్డ్ గాడ్ వాట్ హి సెడ్ ఇన్ ద పాస్ట్. అబ్రహాము దేవుడు గతంలో చెప్పిన దాన్ని నమ్మాడు. అబ్రహాం వాక్డ్ బిఫోర్ గాడ్ ఇన్ ద ప్రెసెంట్. ప్రస్తుతంలో అబ్రహాము దేవునితో పాటు నడిచాడు. And Abraham looked for a city which had foundations and whose architect and builder is God. Mari bhavishyattulo mari Abraham punadulu gala aa pattanam koraku ye pattanam koraku aithe aa shilpiyu nirmanakudu devudai unnado aa pattanam koraku bhavishyattulo chusina vaaduga unnadu. As believers, are we looking forward to that glorious appearance of our great God and our Savior, Lord Jesus Christ, as written in Titus chapter 2, verse 3. Titus grasana patrika 2va adhyayalo raayabadina prakaranga manamu mana mahima galiginatvanti mahonnatudainatvanti mana prabhuunu rakshakudainatvanti Yesu Kristu prabhu vari yokka raakadanu manamu choochechatvanti varanga nirikshanato choochechatvanti varanga educhuche varanga unnama. Secondly, love or passion that also comes from the Spirit of God. ఈ రెండవది ప్యాషన్ లేకపోతే ప్రేమ, అది కూడా దేవుని నుంచి మనము కలిగేటటువంటిది. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 5 సేస్ గాడ్స్ లవ్ హస్ బీన్ పోర్డ్ ఇంటూ అవర్ హార్ట్స్ త్రూ ద హోలీ స్పిరిట్ అండ్ హూ హస్ బీన్ గివెన్ టు us. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో ప్రేమ కుమ్మరించబడుతూ ఉంది. నోబడీ క్యాన్ సే దట్ ఐ డోంట్ హావ్ దట్ లవ్ బికాజ్ వెన్ యూ సే దట్ యు ఆర్ ఎ బిలీవర్, when you say that you have been indwelt by the Spirit of God, automatically that very moment God has poured in your heart his love so that we can spread that love across. Manu ye nuvu viswasi ani cheppukunna tarvata naalo prema ledu ani cheppadaniki ledu endukante ni viswasi aina ventane devudu tana aatmanu nilo unchadu aa aatma devudu em chestunnadante premanu mana hrudayalalo kumarinchetatvanti vaaduga unnadu. Power from that Spirit always acts with love. Aa prema ante aa parishuddhaatma devudu manam premaga pravartinchetattu chestadu. Yeah, whenever when we receive, first point that we have seen is power. After getting power, the Spirit of God also ensures that we act with love when we have power with us. మొదటిది మనం ఏం చూసామంటే శక్తివంతులంగా అవుతాము. ఎప్పుడైతే మనం శక్తివంతులంగా కాబడతామో ఆ శక్తిని ప్రేమతో ఉపయోగించేటట్లు మనం ఉండాలి. పవర్ డివైడ్ ఆఫ్ లవ్ బికమ్స్ డిస్ట్రక్టివ్. మరి ప్రేమ లేనటువంటి శక్తి అది నాశనాన్ని కోరుకుంటుంది, నాశనం చేస్తుంది. ఇట్ హర్ట్స్ పీపుల్. అది ఇతరులను గాయపరుస్తుంది. అండ్ ఇట్ డిస్పర్సెస్ పీపుల్. అది ప్రజలను చెల్లా చెదురు చేసేస్తుంది. ఇట్ షన్స్ పీపుల్ అవే. అది ప్రజలను ఆ దూరంగా పారదోలుతుంది. పీపుల్ హూ ఎక్సర్సైజ్ దిస్ పవర్ విత్ సెల్ఫ్ గివింగ్ లవ్ ఆర్ ద వన్స్ హూ ఆర్ ఫాలోడ్ అండ్ ఒబేడ్ ద మోస్ట్. ఎవరైతే ఈ శక్తిని ప్రేమతో ఉపయోగిస్తారో అలాంటి వారినే ప్రజలు వాళ్ళకి లోబడతారు, వారిని వెంబడించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అవర్ లార్డ్ హింసెల్ఫ్. హీ హాస్ స్ప్రెడ్ హిస్ లవ్ సో మచ్ దానికి ఉదాహరణము ఎవరంటే మన ప్రభు వారే. ఆయన ఏ విధంగా తన ప్రేమను వెల్లడి తన ప్రేమను వ్యక్తపరిచాడు. హి గేవ్ హింసెల్ఫ్ అప్ ఫర్ ద చర్చ్. ఆయన సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. హి వాస్ ఎ గుడ్ షెపర్డ్ దట్ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ షీప్. తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరిగా ఉన్నాడు ఆయన. హి ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ హు గేవ్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. ఆయన తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి స్నేహితుడుగా ఉన్నాడు. In Matthew chapter 25 verses 35 to 40 మత్తయి సువార్త 35వ వచనం నుంచి మనం చూసినట్లయితే they speak about people being hungry. I mean, Lord Jesus Christ actually telling them that when I was hungry you gave me food, when I was thirsty you gave something to drink, when I was a stranger you invited me in, when I was naked you gave me clothes to be clothed with, when I was sick you actually took care of me. These are the things
that the Lord Jesus says to the righteous people. నీతి కలిగినటువంటి ప్రజలతో ఏమంటున్నాడంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారాన్ని ఇచ్చారు, నేను తప్పికొన్నప్పుడు నాకు దాహాన్ని ఇచ్చారు, నేను ఒక తెలియనటువంటి వాడుగా ఉంటే నాకు ఆతిథ్యం ఇచ్చారు, నేను రోగి అయినప్పుడు నన్ను బాగు చేశారు, నేను బట్టలు లేని వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలను ఇచ్చారు అని చెప్తూ ఉన్నాడు. Then the righteous were surprised, when did we do this? వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ప్రభా మేము ఎప్పుడు చేసాం ఇవన్నీ? Then the Lord says one thing in verse 40. అప్పుడు 40వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట అంటారు. It says like this, the king will reply. అప్పుడు రాజు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తాడు. Truly I tell you, whatever you do for the one of the least of these brothers and sisters of mine, you did it for me. నా ప్రజలలో ఏ చిన్న వారికి మీరు ఈ ఒక్క విషయం చేస్తే అది నాకు చేసినట్లే అని ప్రభు వారు అంటూ ఉన్నారు. What are you doing, dear brothers and sisters? ప్రియ సహోదరుడు సహోదరి, నీవేం చేస్తూ ఉన్నావు? Thirdly, prudence. మూడవది prudence. This prudence or sound mind or self-control, self-discipline comes again from the Spirit of God. It's one of the fruit of the Spirit in Galatians chapter 5 verse 23. గలతి 5:23 లో ఈ యొక్క ప్రూడెన్స్ అంటే దీర్ఘశాంతము అన్నది అది ఆత్మ ఫలంగా ఉంది. The Spirit who pours love and power in us also gives prudent or sound mind or self-control or self-discipline to the believers. ఏ ఆత్మ అయితే శక్తినిస్తున్నాడో ప్రేమనిస్తున్నాడో అదే ఆత్మదేవుడు మన జీవితంలో ఈ ఆశా నిగ్రహము లేకపోతే ఆ దీర్ఘ శాంతాన్ని మన జీవితంలో ఇచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు. What is the prudence? What is the sound mind? ఆశా నిగ్రహం ఏంటి? It's the ability to think clearly and wisely about what needs to be done and how best we need to do that. మనము చేయాల్సినటువంటి క్రియలు ఏ విధంగా చేయాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడము ఈ ఆశా నిగ్రహం అని చెప్పుకోవచ్చు. దిస్ కమ్స్ విత్ హ్యూమిలిటీ. ఇట్స్ అన్ ఈగర్నెస్ టు లెర్న్ విత్ ఇన్ us. ఇది దేని ద్వారా మనకు సంభవం అవుతుంది, సాధ్యమవుతుంది అంటే దీనత్వం ద్వారా మాత్రమే అవుతుంది. హ్యూమిలిటీ ఆర్ యు కెన్ సే మీక్నెస్ ఇస్ నాట్ వీక్నెస్, వి ఆల్ నో దట్, బట్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. మనకు ఈ దీనత్వము లేకపోతే సాత్వికము అన్నది బలహీనత కాదు, కానీ మన శక్తి మన అదుపులో ఉంచుకోవడము. ఇట్ పొజిషన్స్ us ఫర్ సూపర్ న్యాచురల్ అసిస్టెన్స్. ఇది మనల్ని ఎలాంటి స్థితిగతుల్లో ఉంచుతుంది అంటే మరి అతీతమైనటువంటి శక్తులకి మనల్ని అందుబాటులో ఉంచుతుంది. ఇట్స్ వేర్ వి ఫైండ్ స్ట్రెంగ్త్ అండ్ యాక్సెస్ టు గాడ్స్ సప్లై అండ్ హెల్ప్. దేవుని యొక్క సరఫరా పొందేటటువంటి స్థితిగతుల్లో మనల్ని ఉంచేదిగా ఉంటుంది. ఇఫ్ వి ఇగ్నోర్ దిస్ వి బ్రింగ్ అ గ్రేట్ లాస్ టు ourselves అండ్ ఆల్సో టు others. మనము దీన్ని గనక మనము సరిగా పట్టించుకోకపోతే అది మన జీవితంలోకి మనం నష్టం తెచ్చుకుంటాము, అనేకుల జీవితంలోకి నష్టాన్ని తీసుకొచ్చేటటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. ది ఆపోజిట్ ఆఫ్ ఇట్ ఇస్ ఈగో అండ్ సెల్ఫ్ ప్రమోషన్ అండ్ జెలసీ అండ్ పెట్టి రైవల్రీస్. దీనికి విరోధమైనటువంటి పదం చూసుకోవాలంటే మనలో ఉన్నటువంటి అహం కావచ్చు, ఓర్వలేనితనం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే పలు విషయాలు కావచ్చు. జెలసీ అండ్ పెట్టి ఇష్యూస్ రైవల్రీస్, చిన్న చిన్న విషయాలు గొడవలు తగాదాలు ఇవన్నీ కూడా కావచ్చు. దే రాబ్ ఆఫ్ ఆల్ ద జాయ్ అండ్ ద పర్పస్ దట్ వి హావ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏ ఉద్దేశం కొరకైతే మనం పిలవబడ్డామో ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి ఆనందము సంతోషం అంతటి కూడా దొంగిలించేదిగా ఇది ఉంటుంది. సో వి నీడ్ టు బి కేర్ఫుల్ యాజ్ బిలీవర్స్. మనము విశ్వాసులుగా దీని విషయమై జాగ్రత్తగా ఉండాలి. హూ వాంట్ టు బి పవర్ఫుల్, హూ వాంట్ టు బి ఎఫెక్టివ్ ఇన్ అవర్ లైఫ్. ఎవరైతే వారి జీవితంలో చాలా ప్రభావితం చెంది ప్రభావితులుగా ఉండాలనుకుంటున్నారో, శక్తివంతులుగా ఉండాలనుకుంటున్నారో. సో హౌ కుడ్ వి లివ్ విత్ పవర్ ప్యాషన్ అండ్ ప్రూడెన్స్? ఏ విధంగా మనము ఆ శక్తితో ఉండగలము, ప్రేమతో ఉండగలము, అదే విధంగా ఆశా నిగ్రహం కలిగి ఉండగలము? వి గెట్ టు డిస్ప్లే దిస్ పవర్ బై రెస్టింగ్ అవర్ ఫేత్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ బై షోయింగ్ అవర్ కరేజ్ బికాజ్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ అండ్ బై హావింగ్ హోప్ ఇన్ హిస్ గ్లోరియస్ అపియరింగ్. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందంటే మన ప్రభు మీద మనము నిరీక్షణ మన ప్రభు మీద మన నమ్మకం ఉంచుదాన్ని బట్టి, ఆయన మీద ఉన్నటువంటి నిరీక్షణను బట్టి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. We get to display that passion, that love by sacrificing ourselves for the cause of Christ. మరి క్రీస్తును బట్టి ఆయన గుణగణాలను బట్టి మనము కూడా ప్రేమ కలిగి త్యాగపూరితంగా మనం కూడా జీవించగలుగుతాం. We can get to display that prudence when we act
విత్ హ్యూమిలిటీ. మనము ఈ దీనత్వంతో ఎప్పుడైతే వ్యవహరిస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆశా నిగ్రహాన్ని వ్యక్తపరచగలము, మనము ప్రేమించగలము కూడా. Let's also see the first one. How do we abandon fear and anxiety and timidity? ఏ విధంగా మనము భయాన్ని ఈ పిరికితనాన్ని మన జీవితంలో నుంచి పారదోరగలము, ఆ విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం. Living in the present. ప్రస్తుతంలో జీవించటము. Before God by faith. మరి విశ్వాసముతో దేవుని సన్నిధిలో జీవించటము. Turn your anxious thoughts to prayer by faith and submit to his will by faith. విశ్వాసముతో మనకున్నటువంటి కలవరపరిచేటటువంటి ప్రతి ఆలోచనను ప్రార్థనలో ఆయన సన్నిధిలోనికి తీసుకొచ్చుటను బట్టి. Rejoice in every situation by faith. మరి అన్ని పరిస్థితులలో మరి ప్రభువునందు ఆనందిస్తూ. May the Lord help us to live fearless lives and show his love and prudence and power every day of our lives, particularly in the midst of this pandemic and lockdown. Anni paristhithullo prasthutam unnatvanti ilanti paristhithullo kuda manamu devuni yokka shaktini tarvata devuni yokka premanu ade vidhanga aasha nigrahanni మనము వ్యక్తపరచగలిగినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. థాంక్యూ ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకే దీవించును గాక.